hello welcome to our channel my telugu shop pickles today we are going to bring chicken to our home we are going to do three four types of varieties with chicken uh, for first time in our uh, my telugu shop pickles channel so let's watch it we want to do chicken biryani chicken curry chicken 65 maybe you know i don't know what others kind of uh, varieties that my wife will do but uh, i am going to uh, bring chicken from indian shop let's go and get from from the mumbai grill it is in greenwood uh, let's get it so we never do chicken biryani in my home this is the first time we are trying for our uh, my telugu shop channel video and my wife is going to cook that and we are very excited and my kids also don't like chicken and uh, i am trying to make them to eat today let's see how they eat and uh, we are traveling now to greenwood to get uh, chicken so we are near to that uh, shop mumbai grill shop so this is mumbai grill shop where uh, we can get uh, halal meat and halal chicken so here we can get you know fresh one and this is the entrance and uh, this is the marketplace halal one the shop guy is not allowing us to take video to show how to cut chicken in the shop and all but uh, i just take a uh, whole chicken and asked him to cut into medium pieces and then he cut that one and uh, put into pocket and he gave back to me and now i am traveling back to మై హోమ్ సో ఆఫ్టర్ దట్ వి విల్ క్లీన్ చికెన్ అండ్ దెన్ వి విల్ స్టార్ట్ అవర్ ప్రాసెస్ విత్ ద చికెన్ రెసిపీస్ షాప్ నుంచి మనం చికెన్ తెచ్చుకున్న తర్వాత ఒక బౌల్లో పెట్టుకొని వాటర్ వేసి దాంతో పసుపు వేసుకొని బాగా కలుపుతున్నాం అన్నమాట సో ఇట్లా బాగా కలపడం వలన మనకు దానికి క్రిములు అన్నీ వెళ్ళిపోతాయి చికెన్కి సో పసుపు వచ్చేసి మనకు యాంటీబయోటిక్ సో ఈ పసుపు వాడడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి సో కంపల్సరీ మీరు కూడా చికెన్ కానీ మటన్ కానీ ఏది తెచ్చుకున్నా ఈ పసుపుతో క్లీన్ చేసుకోండి ఇది ఒక ట్రిక్ మనకు సో మనకు వచ్చేసి చికెన్ చాలా క్లీన్ అవుతుంది సో దాని తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ చికెన్ని క్లీన్ చేసుకోండి సో చికెన్ మొత్తము ఫుల్ క్లీన్ అయిన తర్వాత మనము వాటిని డివైడ్ చేసుకున్నాము ఫోర్ పార్ట్స్గా బిర్యానీకి సపరేట్గా చికెన్ కర్రీకి సపరేట్గా చికెన్ సిక్స్టీ ఫైవ్ సపరేట్గా సో ఇది చూస్తే మనకి పీసెస్ వచ్చేసి బిర్యానీ పీసెస్ ఇవి సపరేట్ పెట్టుకుంటున్నాము మనము ఇవి చికెన్ బిర్యానీకి వాడతాము అదేవిధంగా మనం ఫోర్ పార్ట్స్ చేసుకున్నాం అనుకున్నాం కదా ఈ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఈ పార్ట్ని మనం చికెన్ కర్రీకి వాడతాము సో దాని తర్వాత మనకు చికెన్ సిక్స్టీ ఫైవ్ పీసెస్ వస్తాయన్నమాట సో మొత్తము మనం తెచ్చిన చికెన్ని ఫోర్ పార్ట్స్ తీసుకున్నాము ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బిర్యానీకి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కర్రీకి ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మనం చికెన్ సిక్స్టీ ఫైవ్కి సపరేట్ పెట్టుకుంటున్నాము అట్లే రిమైనింగ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి గీ చికెన్ ఫ్రైకి వాడుతున్నాము సో అది మనము ఆ విధంగా మొత్తం వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ని ఫోర్ పాస్ చేసుకున్నాము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది సో ఇది వచ్చేసి లాస్ట్ పార్ట్ మనకు ఈ లాస్ట్ పార్ట్ని మనం చికెన్ సిక్స్టీ ఫైవ్కి వాడుతున్నాము సో ఇది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనము వీటన్నిటినీ మ్యారినేట్ చేసుకున్నాము సో అవి నెక్స్ట్ వీడియోలు వస్తాయి దానికన్నా ముందు వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకొని సపరేట్ పెట్టుకొని తర్వాత మ్యారినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఆనియన్స్ని మనము పొడవుగా కట్ చేసుకొని వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి మాడిపోకుండా కలర్ మనకు కావాల్సినంత కలరు వస్తుంది అందుకని నేను కొంచెం ఆయిల్ వేసే ఫ్రై చేశాను మీకు ఆయిల్ అవాయిడ్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకొని ఫ్రై చేసుకోండి కానీ టైం టేకింగ్ అనమాట ఇలా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది ఇప్పుడు మనం ఆనియన్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా ఉండటానికి ఇక్కడ ఆనియన్స్ రెడీ అయిపోయినాయి మనవి తీసేసి సైడ్కి పెట్టుకుంటున్నాను కొంచెం ఏంటంటే ఇప్పుడు నేను తీసిన దానికన్నా ఇంకా కొంచెం ముందే తీసేయండి కొంచెం మనకు కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట అలా ఉన్నప్పుడు తీసేసేయండి ఇప్పుడు ఇక్కడ ట్రేలో నేను చికెన్ వేసుకున్నాను ఇది బిర్యానీ కోసం ఇప్పుడు నేను అన్నీ కలిపేది చికెన్ వేశాను కారము మీకు తగినట్టు వేసుకోండి నేను ఇక్కడ త్రీ త్రీ స్పూన్స్ వేసుకున్నాను మా కారం స్పైసీ ఉండదు అందుకని నేను త్రీ స్పూన్స్ వేశాను అలానే జీలకర్ర పొడి ఈజీగా డైజెస్ట్ అవ్వటానికి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వచ్చేసి వన్ టీ స్పూన్ తీసుకున్నాను నేను అంటే ఇది ఇంకా మనకి రైస్లో కూడా సరిపోయేటట్టు మసాలాలు వేసుకోవాలి గరం మసాలా వన్ టీ స్పూన్ అంటే కొంతమంది గరం మసాలాలు వేరుంటాయి మాది చాలా లైట్గా ఉంటుందనమాట గరం మసాలా ఘాట్ ఎక్కువగా ఉండదు మీరు అది మాత్రం చూసుకొని వేసుకోండి దానికి తగ్గట్టు పసుపు హాఫ్ టీ స్పూన్ నెక్స్ట్ వచ్చేసి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ అంటే ఫుల్ స్పూన్ వేసుకోండి సగం అలా వేయకండి వన్ స్పూన్ కంప్లీట్గా వేసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి హాఫ్ స్పూన్ అవన్నీ వేసుకోవాలి దాని తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఫ్రైడ్ ఆనియన్స్ అవి కూడా కొంచెం వేసుకొని మొత్తం వాటిని బాగా కలుపుకోవాలి అంటే ముక్కలకి మొత్తం బాగా పట్ట పట్టాలన్నమాట మన మసాలా అంతవరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈరోజు మా హస్బెండ్ కలుపుతున్నారు నేను చికెన్ని టచ్ చేయను నేను తినను అందుకని మా హస్బెండ్ అన్నీ కలుపుతున్నారు నేను జస్ట్ అవి చేసిస్తాను వాళ్ళకి టచ్ చేయకుండా అన్నీ ఆయన మిక్స్ చేసి పెట్టారు నెక్స్ట్ మనము ఇప్పుడు నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా వేసేసి మనము బాగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మనము లెమన్ జ్యూస్ వేస్తాము లెమన్ జ్యూస్ ఇప్పుడు నేను దీనికి క్వాంటిటీ ప్రకారం చెప్పాలంటే నేను హాఫ్ లెమన్ వేసుకున్నాను అనమాట లెమన్ జ్యూస్ అది కూడా వేసి బాగా కలుపుకోవాలి మనము ఇది కలపటం కూడా ఎలా అంటే కొంతసేపు దానికి మనం హెడ్ మసాజ్ చేసుకుంటాం చూడండి ఆ టైప్లో కలుపుకోవాలి మనం బాగా మంచిగా పట్టడానికి అంతా ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసాను నెక్స్ట్ వచ్చేసి కర్డ్ కర్డ్ వచ్చేసి వన్ కప్ వేసుకున్నాను అంటే మనకి ఇప్పుడు కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇంకొంచెం కర్డ్ యాడ్ చేసుకోవచ్చు అంటే ఇంకొక హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ వన్ కప్ వేసాను ఇప్పుడు మనము పెరుగు వేసేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలి అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని కలుపుకొని మనము ఒక టూ అవర్స్ అట్లాగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు లార్జ్ క్వాంటిటీ చేసేవాళ్ళు మాత్రం ముందు రోజు నైటే ఇవన్నీ వేసేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్మాల్ క్వాంటిటీ అనుకున్న వాళ్ళు మాత్రం ఒక టూ అవర్స్ ముందు మనం అన్నీ కలిపి పెట్టుకుంటే సరిపోతుంది ముక్కలకి బాగా పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నాకు కొంచెం గ్రేవీ తక్కువైంది అందుకని నేను ఇంకొక గరిట పెరుగు వేసుకున్నాను దాన్ని కూడా వేసేసి బాగా కలిపేస్తున్నాము కలపటం మాత్రం బాగా కలుపుకోవాలి అప్పుడే ముక్కలకి పడుతుంది మీరు కొంతసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కలిపేసి పెట్టుకున్నారనుకోండి బాగా పట్టి మీకు చాలా టేస్ట్గా ఉంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువసేపే కలిపాను దాన్ని సెట్ చేసేసి దాన్ని మనం ఒక సైడ్కి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపి కలిపేసి మొత్తం కలిపేసి సైడ్కి పెట్టేసుకుందాము దీంట్లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ కూడా నేను డిస్క్రిప్షన్ దాంట్లో మెన్షన్ చేశాను ఎంతెంత క్వాంటిటీ వేసుకోవాలి ఏంటి అని మీకు ఇక్కడ కనుక ఏమైనా డౌట్ వస్తే డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేసుకొని కలుపుకోండి సరిపోతుంది అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది వీడియోలో ఒక్కొక్కసారి మనము అన్నీ కవర్ చేసుకోలేము అందుకని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మనది ఇదంతా రెడీ అయిపోయింది కదా నేను దీన్ని కవర్ చేసేసి ఇంకో సైడ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు మనకి ఒక టూ అవర్స్ వరకు దీంతో మనకి ఏం పని లేదు మొత్తం అంతా ఒకసారి అట్లా స్ప్రెడ్ చేసేసి పెట్టుకోండి ఏమో ముక్కల పైన వేయండి అప్పుడు అది బాగా పట్టుకుంటుంది ముక్కలకి నేను ఇక్కడ ఏం చేశానంటే అల్యూమినియం ఫాల్ తీసుకొని దాన్ని కవర్ చేసి సైడ్కి పెట్టేశాను ఇప్పుడు మనము నెక్స్ట్ గీ రోస్ట్ చికెన్ ఎలా చేయాలో చూద్దాము దానికి వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకోవాలి అలానే టూ టీ స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వచ్చి జీలకర్ర పౌడర్ అంటే కా ఇది మనం గీలో రోస్ట్ చేస్తాం కాబట్టి కొంచెం అన్ని స్పైసెస్ ఎక్కువే వేసుకోవాలి మామూలు దానికన్నా అలానే ధనియాల పొడి వచ్చేసి వన్ టీ స్పూన్ దాని తర్వాత గరం మసాలా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ మీకు ఇంకొంచెం గరం మసాలా కొంచెం స్పైస్ అది కావాలనుకుంటే కనుక ఒక స్పూన్ వరకు వేసుకోవచ్చు మీకు ఎక్కువ స్పైస్ వద్దనుకుంటే తగ్గించేసుకోండి అలానే పసుపు వన్ టీ స్పూన్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను చెప్పాను కదా గీలో ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం స్పైసెస్ అన్నీ ఎక్కువ వేసుకుంటున్నాము మీరు కూడా అలానే వేసుకోండి అప్పుడే బాగుంటాయి తక్కువ అయితే అవి చప్పగా అనిపిస్తుంది దీంట్లో స్పెషల్ వచ్చేసి మనం యూస్ చేసేది మిరియాల పొడి మిరియాల పొడి వచ్చేసి నేను వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి మనము ముక్కలకి అంతా పట్టేసేటట్టు బాగా కలుపుకోవాలి మీరు స్పూన్ మాత్రం యూస్ చేయకండి అంతా హ్యాండ్తోనే కలుపుకోండి అప్పుడే పీసెస్కి బాగా పడుతుంది చూసారు కదా ఇప్పుడు చూపించిన విధంగా బాగా కలుపుకొని ఇక్కడ మనము చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము అంటే దీంట్లోకి లెమన్ జ్యూస్ మనకి అంత ఎక్కువ అవసరం లేదు నేను ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ వేశాను అంతకన్నా ఎక్కువ వేయలేదు నిమ్మకాయ జ్యూస్ కూడా వేసి మనం కలుపుకోవాలి మీరు టేస్ట్ రావాలి అనుకుంటే మీరు కరి మీరు కలిపే దాంట్లోనే ఉంటుంది మీరు దాన్ని ఎంత బాగా కలిపి పెట్టుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అలానే సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఎక్కువ సాల్ట్ కూడా అవసరం ఉండదు చూసి వేసుకోండి ఇది మొత్తం రెడీ అయిపోయింది నేను దీన్ని సైడ్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు నేను చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సింది పావు కిలో చికెన్ దాంట్లో ఒక టీ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడీ ఇది జీలకర్ర పొడి ఫ్రై చేసుకున్నదండి ఫ్రై చేసి నేను పౌడర్ చేసి పెట్టుకున్నాను జీరా పౌడర్ అలానే కారం వచ్చేసి టూ టేబుల్ టూ టీ స్పూన్స్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి గరం మసాలా హాఫ్ టీ స్పూన్ నెక్స్ట్ ధనియాల పొడి వచ్చేసి వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇవి అన్నీ వేసేసి మనము బాగా కలుపుకోవాలి అలానే సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి సాల్ట్ ఇవి మొత్తం కలుపుకోవాలి దాని తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను నేను ఎక్కువ వేయలేదు సరిపోతుంది మనకి ఇవన్నీ బాగా కలుపుకోవాలి దీంట్లో మనము సిక్స్టీ ఫైవ్ కదా చేసేది అందుకని మనకు కావాల్సింది వచ్చేసి కార్న్ఫ్లోర్ కార్న్ఫ్లోర్ ఒకటిను మైదా ఒకటి నేనేం చేశానంటే నాకు ఈరోజు కర్న్ ఫ్లోర్ అవైలబుల్ లేదు అందుకని కొంచెం రైస్ ఫ్లోర్ యాడ్ చేసుకున్నాను రైస్ ఫ్లోర్ వేసుకున్న ఏంటంటే మనకు క్రిస్పీగా ఉంటుంది అందుకని రైస్ ఫ్లోర్ అయినా పర్లేదు మీరు ఈసారి అలా కూడా ట్రై చేసి చూడండి నాకైతే బాగానే వచ్చాయి కర్న్ ఫ్లోర్ బ్రదరు నేను రైస్ ఫ్లోర్ వేశాను అది కూడా బాగానే ఉంది ఇక్కడ నేను టూ టీ స్పూన్స్ రైస్ ఫ్లోర్ వేశాను అలానే ఒక ఫోర్ టేబుల్ టీ స్పూన్స్ వచ్చేసి మనకి మైదా వేసాను ఇప్పుడు ఇవి బాగా వేసేసి బాగా కలుపుకోవాలి మీకు కొంచెం ఏదైనా గట్టిగా అనిపిస్తే కనుక పిండి వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ అలా కలుపుకోండి లేదు మాకు బాగానే ఉంది వాటర్ అది బాగానే ఉంది అనుకుంటే కనుక వాటర్ వేయకండి సరిపోతుంది అలానే కొంచెం ఆయిల్ ఒక ఒక టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేసేసి కలిపి మనము బాగా కలుపుకోవాలి కలిపేసి సైడ్కి పెట్టుకోవచ్చు ఇంకా ఇప్పుడు చూ చూయించిన విధంగా కలుపుకోండి అక్కడ దీనివి అన్నీ కూడా మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కనుక అక్కడ చూసి దాని ప్రకారం మీరు కావాల్సినట్టు ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకోండి అంటే మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు నేనైతే వేసిన మెజర్మెంట్స్ అయితే మీకు అక్కడ మెన్షన్ చేస్తాను మనకి ఇక్కడ బాగా ఇప్పుడు కలిసిపోయింది నాకు ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుంది చూసి నేను కావాలంటే వాటర్ యాడ్ చేసుకుంటాను తర్వాత ఇవన్నీ మనము ఒక వన్ అవర్ ముందు కలిపేసి పెట్టేసుకుంటే మీకు ముక్కలు బాగా పట్టి టేస్ట్గా ఉంటుంది అలానే ఫుడ్ కలర్ కావాలనుకున్న వాళ్ళు కలుపుకోండి ఫుడ్ కలర్ వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు కానీ సిక్స్టీ ఫైవ్ అంటేనే కొంచెం మనకు రెడ్గా కనిపిస్తుంది కదా చికెన్ సిక్స్టీ ఫైవ్ అందుకని నేను కూడా కొంచెం కలర్ అనేది యాడ్ చేశాను నా దగ్గర లిక్విడ్ కలర్స్ ఉన్నాయి అందుకని నేను లిక్విడ్ కలర్ యూస్ చేశాను దాంట్లోకి కలర్ కూడా యాడ్ చేసేసుకొని కలుపుకొని మనము సైడ్కి పెట్టుకోవచ్చు ఇప్పుడు మనము ఏంటంటే మనకి ఏవేవి కావాలో అన్నిటికీ కలిపేసి మనము పెట్టేసుకున్నాము చికెన్వి సంబంధించినవన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ గీ రోస్ట్కి చికెన్ సిక్స్టీ ఫైవ్కి చికెన్ బిర్యానీకి కావాల్సినవన్నీ కలిపేసి పెట్టేసాను నేను ఇవి ఏం చేయాలంటే అన్నిటికీ మనం కవర్ చేసేసి మూత పెట్టేసి పెట్టుకోవాలి అలాగ లీవ్ చేస్తే అది గట్టిగా అయిపోతుంది ఇట్లా కవర్ చేసి పెట్టుకుంటే ఏంటంటే బాగా అనమాట అందుకని కవర్ చేసుకోవాలి ఇప్పుడు చూపించిన విధంగా అన్ని కవర్ చేసి పెట్టుకోండి ఇవన్నీ ఎట్లాగో వన్ అవర్ మనం వెయిట్ చేయాలి కాబట్టి అంతలోపు మనం చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఇది నా ఓన్ పద్ధతి నేను మా మదర్ దగ్గర నేర్చుకున్నాను మీకు ఈరోజు చూపించుతున్నాను ఈ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ మనము ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు నది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట చికెన్ అది నేను వచ్చేసి ఇక్కడ ఒక టూ టే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ సాజీరాని దొరుకుతుంది మనకి సూపర్ మార్కెట్స్లో అది వేసుకున్నాను దాని తర్వాత మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని బాగా అవి ఫ్రై అవనివ్వాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడు కర్రీ చాలా బాగుంటుంది ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందాము ఫస్ట్ అలానే నేను ఏ గ్రేవీ కర్రీ చేసినా చిల్లీస్ కూడా వేస్తాను దీంట్లో కూడా ఒక టూ చిల్లీస్ కట్ చేసి వేస్తాను మధ్య మధ్యలో ఆనియన్స్ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతాయి మనం కొంచెం దగ్గరుండి చేసుకుంటే బాగుంటుంది అలానే ఒక టూ చిల్లీస్ వేసాను వేసి కలుపుతున్నాను ఇవి ఫ్రై అయిన తర్వాత మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎప్పుడైనా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది నిలువు ఉన్న దానికన్నా ఇట్లాగా చేసి చూడండి ఈసారి ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది నేను ఇక్కడ ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి బాగా కలుపుకోవాలి అది అంటే మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఏంటంటే చికెన్ వేసిన తర్వాత వేసుకుంటారు ఈసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు అది కూడా ఫ్రై అయిపోయింది దాని తర్వాత మనం ఆల్రెడీ ముందే మనం చికెన్ని కడిగేసి పెట్టుకున్నాం కదా ఆ కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు అక్కడ పావు కిలో చికెన్ అని చెప్పాను కదా అది వేసేస్తున్నాను వేసి మనము చికెన్ని కలుపుకోవాలి నేను ఇక్కడ వాటర్ ఏం యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ బాయిల్ అయ్యేటప్పుడు మనకి వాటర్ వస్తాయి అందుకని నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదు ఫస్ట్ మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట కొంతసేపు చికెన్ని ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొంచెం దాంట్లో పచ్చివాసన అది పోయి టేస్ట్ అది బాగుంటుంది ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ని దాంట్లోకి మనము కొంచెం పసుపు ఆల్రెడీ మనం పసుపుతో కడిగాము కానీ ఇంకో కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది కలర్ కోసం అనమాట నేను ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసాను ఇక్కడ బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మాడిపోకుండా పొయ్యి మీడియంలో పెట్టుకొని చేసుకోండి హైలో వద్దు దాని తర్వాత వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం నేను ఇక్కడ పావు కిలో తీసుకున్నా కాబట్టి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీ కారాన్ని పట్టి దానికి తగ్గట్టుగా వేసుకోండి మాది అంత స్పైస్ ఉండదు అందుకే నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అలానే సాల్ట్ వచ్చేసి హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను మీ టే మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోవచ్చు ఇవి మొత్తం వేసి మనం వేసిన కారము ఇవన్నీ వేసేసి ఒకసారి అలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను కంపల్సరీ చికెన్ చేసినప్పుడల్లా ఒక చిన్న టమాటో అయితే వేస్తాను మరీ పెద్దదేం కాదండి మీకు కావాలంటే వేసుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ విధంగా నేను చూపించినట్టు కూడా ట్రై చేసి చూడండి చాలామంది టమాటో వేసుకోరు నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి టమాటో కూడా వేసుకొని మనము కొంతసేపు కలుపుకోవాలి అలానే ఒకసారి మూత పెట్టేసి మనము కొంతసేపు ఉడకనిద్దాము అది బాగా ఉడుకుతుంది మూత పెడితే ఇక్కడ చూసారు కదా నేనే నేనైతే ఏం వాటర్ యాడ్ చేయలేదు చికెన్లో ఉన్న వాటర్ వచ్చేసాయి బయటికి దాంట్లో గ్రేవీ కోసం అని నేను ఒక టెన్ క్యాష్యూస్ యూస్ చేశాను జీడిపప్పు మీరు జీడిపప్పు వద్దనుకుంటే గసగసాల పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేకపోతే మీకు ఆ రెండు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు కానీ మనకి హోటల్లో ఉన్నటువంటి టేస్ట్ వస్తుంది ఇది ఇట్లా వేసుకుంటే క్యాష్యూది అందుకని వేసాను ఇది గ్రైండ్ చేసేసుకున్నాను క్యాష్యూ పేస్ట్ రెడీ అయిపోయింది కొంచెం వాటర్ వేసుకొని మనము గ్రైండ్ చేసుకోవాలి అది రెడీ అయిపోయింది కదా మనం సైడ్కి పెట్టేసుకుందాము అందులో మన చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి మనకి చికెన్ దాదాపుగా ఉడికిపోయినట్టే చూస్తున్నారు కదా అక్కడ పీస్ అది బాగానే ఉడికిపోయింది నేను పట్టుకోను కదా మా హస్బెండ్కి చెప్తున్నాను అనమాట ఒకసారి చూడు అది ఉడికిందా లేదా అని చెప్పి ఆయన చూపించుతున్నాను అనమాట అక్కడ నేను చేత్తో అసలు టచ్ అయ్యాను చికెన్ని ఇప్పుడు అక్కడ చికెన్ ఉడికింది అని చెప్పి చెప్పారు మా హస్బెండ్ ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉండని ఇంకా కొంచెం బాగా ఉడుకుతుంది అని చెప్పి అన్నారనమాట అందుకని ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను ఉంచేశాను దాని తర్వాత మనం ఆల్రెడీ ఇక్కడ క్యాష్యూది పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని వేసుకోవాలి అది వేసిన తర్వాత వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు అనమాట మనకి మాడిపోతుంది అందుకని మనము ఒక ఫైవ్ మినిట్స్లో దింపుతాము అని అనుకున్నప్పుడు ఈ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి ఇంకా ఇది వేసిన తర్వాత మీరు అసలు ఎక్కడికి వెళ్ళొద్దు దాని దగ్గర నుంచొని కలుపుకుంటూ చూసుకోండి చెప్పాను కదా క్యాష్యూ పేస్ట్ వేస్తే తొందరగా మాడిపోతుంది అందుకని నేను అక్కడే నుంచను కలుపుతూ చూస్తున్నాను దాని తర్వాత గరం మసాలా నేను ఎప్పుడైనా సరే గ్రేవీ కర్రీ సేవి చేసిన మసాలా కర్రీ సేవి చేసిన నేను లాస్ట్లోనే వేస్తాను అనమాట గరం మసాలా మంచి స్మెల్ అనేది ఉంటుంది దాని అరోమా సూపర్గా ఉంటుంది అనమాట అలానే మనం ఇంకా వచ్చేసి ధనియాల పొడి ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను అలానే మనం సన్నగా తరుముకున్న కొత్తిమీర కొత్తిమీర మింట్ కూడా వేసా నేను పుదీనా ఒక రెండు ఆకులు పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకున్నాను ఇక్కడ మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నేను డిష్ అవుట్ చేసేస్తున్నాను ఇంకా మనం ఒక బౌల్లో తీసేసి పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ కర్రీని చూసారు కదా నాకు ఇదైతే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది కర్రీ చేయటము చాలా ఈజీ చేయటం కూడా నేను చేసే ప్రాసెస్ ఇప్పుడు అది బౌల్లోకి తీసేసి పెట్టుకుంటున్నాను మీకు లాస్ట్ ఇంకా ఏంటంటే కొంచెం దాన్ని మంచిగా అందంగా కనిపించడం కోసము కొంచెం ఒక రెండు కొత్తిమీర ఆకుల్ని పైన డెకరేట్ చేశాను నేను అలానే ఒక రెండు మింట ఆకుల్ని కూడా అలా పెట్టేశాను డెకరేషన్ కోసం అని చూస్తే బాగా ఉండాలి కదా తినే వాళ్ళకి అందుకని అలా డెకరేట్ చేసి పెట్టాను చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఉందా మా కర్రీ లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరతో డెకరేట్ చేసుకున్నాము ఎప్పుడైనా కర్రీస్ అది టేస్ట్ ఎలా ఉన్నా కానీ డెకరేషన్ బాగుంటే అందరూ తింటారు అందుకని నేను కూడా అలా డెకరేట్ చేశాను దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకొని చెయ్యండి అలానే మనం నెక్స్ట్ కర్రీ వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ దానికి కావాల్సింది వచ్చేసి మనం ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేయాలి కదా దానికోసం ఆయిల్ వేసుకున్నాము మనకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అది బాగా హీట్ అవ్వాలన్నమాట చికెన్ సిక్స్టీ ఫైవ్కి ఆయిల్ అనేది చాలా హీట్గా ఉన్నప్పుడే మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం మర్చిపోవద్దు బాగా వేడిగున్న ఆయిల్లోనే మనము వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం అక్కడ కొంచమే కొంచెం అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ అలా వాటర్ వేసి కలుపుకున్నాను కొంచెం హార్డ్గా ఉందని ఇప్పుడు మనకి ఆయిల్ చూసారు కదా అంత హీట్గా ఉండాలన్నమాట అట్లా వెయ్యగానే అది ఉడికేలాగా ఉండాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిపోయింది ముక్కలన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ నేనేం వేయలేదండి మా హస్బెండే వేశారు నేనైతే చికెన్ పట్టుకోనని చెప్పాను కదా ఆయనే వేశారు దీంట్లో అవి అన్నీ మనకి మీరు ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువ చేసుకున్నారనుకోండి టూ టైమ్స్గా ఫ్రై చేసుకోండి నాకు ఇక్కడ కిలోనే కాబట్టి ఒక్కసారికే అయిపోయింది ఫ్రై చేసుకోవటము ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే అన్ని సైడ్లు కాలేటట్టు కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక సైడ్ కాలి ఇంకో సైడ్ కాలకపోతే బాగోదు కదా టేస్ట్ చికెన్ అందుకని కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను లిక్విడ్ కలర్ వేశాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది మామూలుగా మనకి పౌడర్ టైప్లో దొరుకుతాయి కలర్స్ అదైతే బాగా కలిసిపోయేదేమో నాకు తెలియదు అందుకని నేనైతే ఇక్కడ లిక్విడ్ది వేశాను అందుకే మనకి అక్కడక్కడ కొంచెం కలర్ కనిపిస్తుంది బాగా కలిసినట్టు అనిపించట్లేదు నాకు మీరు మాత్రము దొరికితే పౌడర్ యూస్ చేయండి రెడ్ కలర్ పౌడర్ మనకి తందూరి కలర్ అని అంటారనమాట ఇండియాలో అయితే బాగా దొరుకుతుంది అది ఆ రెడ్ కలరు నేను ఇక్కడ ట్రై చేశాను కానీ నాకు దొరకలే అందుకని నేను ఇక్కడ లిక్విడ్ కలర్ తీసుకున్నాను ఇప్పుడు మనకి కొంచెం ఫ్రై అయినాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి అంటే ఇంకొక సైడ్ మనం టర్న్ చేసుకుంటున్నాం అనమాట చికెన్ని చెప్పాను కదా దీన్ని కొంచెం మనం దగ్గర ఉండి ఓపిక్గా చేసుకోవాలి లేకపోతే పాడైపోతుంది కర్రీ టేస్ట్ బాగోదు ఇంకా ఎక్కువగా కూడా ఫ్రై అయినాయి అంటే మీకు చికెన్ రబ్బర్ రబ్బర్గా అయిపోతుంది అనమాట అందుకని దగ్గర ఉండి చూసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూపించిన విధంగా కలుపుకోండి అటు ఇటు మీరు మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ కలుపుతుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అలానే దీనికి వచ్చేసి కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది అనుకుంటే అంటే కనుక మనకి అన్నము కొంతమంది ఏంటంటే పప్పుచారులో కూడా తింటారు మనకి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ చికెన్ అవి రెడీ అయిపోయినాయి ఉడికిపోయినాయి మాకు నేను అంటే ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉడకాలి ఇంకొక ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనము సిక్స్టీ ఫైవ్ కదా దాన్ని కొంచెం గ్రేవీలో ఉడకనియాలన్నమాట ఇక్కడ ఉడికిపోయినాయి నేను తీసేసి ఒక పేపర్ టిష్యూ పేపర్ పైన వేసుకున్నాను ఆయిల్ ఉంటే కనుక పీల్ చేయటా పీల్ చేసుకుంటుంది అందుకని నేను టిష్యూ పేపర్ యూస్ చేశాను మీరు మామూలుగా అయినా పెట్టుకోవచ్చు ఏంటంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే తినలేము అన్నట్టు నేను ఫ్రై సేవ్ చేసినా ఇలాగ టిష్యూ పేపర్ వేసి పెట్టేస్తాను అలానే మనం ఇందాక ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా దాన్ని తీసేయాలి సేమ్ ప్యాన్లోనే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ ఆయిల్లో వచ్చేసి మనము ఇవి సిక్స్టీ ఫైవ్ కాబట్టి మనం దాంట్లో కొంచెం ఆనియన్స్ చిల్లీస్ కరివేపాకు వేసుకోవడానికి అంతవరకే ఫ్రై చేసుకోవడానికి అనమాట ఆయిల్ అది యూజ్ చేసేది అందుకు వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఆనియన్స్ మనం పొడవుగా కాదు సన్నగా కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో అవి కట్ చేసుకొని మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాము అలానే చెప్పాను కదా చిల్లీస్ కూడా వేసుకోవాలని మీకు చిల్లీస్ వద్దనుకుంటే కనుక అవాయిడ్ చేసేయండి ఇది నేను జస్ట్ కలర్ఫుల్గా ఉండటం కోసమే ఒక టూ త్రీ చిల్లీస్ యాడ్ చేశాను చిల్లీస్ వచ్చేసి మనము పొడవుగా కట్ చేసుకోవాలి కట్ చేసి వేసుకోవాలి వేసేసి అది కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఇవి మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పచ్చివాసన పోవాలి అలానే కరివేపాకు మనకి కరివేపాకు వేసుకుంటే ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది దీంట్లో మనం కావాలి అనుకుంటే కనుక జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ చికెన్ వేస్తున్నాం కదా ఇంకా క్యాష్యూస్ ఎందుకని నేను యాడ్ చేయలేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను పావు కిలో అని చెప్పాను కదా చికెన్ దాని క్వాంటిటీకి వచ్చేసి రైస్ కుక్కర్ గ్లాస్ గ్లాస్ ఉంటుంది కదా దాంట్లో నేను పెరుగు తీసుకున్నాను దాని నిండా తీసుకొని దాన్ని గిల్ల కొట్టుకోవాలి మనం ఫస్ట్ దాని తర్వాత ఇప్పుడు ఈ దీనికి ఆనియన్స్కిను చిల్లీస్ వీటికి ఒక్కదానికే వేస్తున్నాను ఇక్కడ మసాలా దాంట్లో వేసింది ఏంటంటే ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి కారము ఒక పించ్ సాల్ట్ అంటే పించ్ పించ్ కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి ఓన్లీ మనకి ఆనియన్స్కి పట్టడానికే ఆల్రెడీ మనం చికెన్ సిక్స్టీ ఫైవ్లో అన్నీ వేసాం మసాలాలన్నీ కొంచెం ఏంటంటే ఈ దీంట్లో ఈ గ్రేవీ కూడా కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట అందుకని అవి వేసాను అలానే మనము పెరుగుని గిల కొట్టుకొని పెట్టుకోవాలి గడ్డలు గడ్డలుగా ఉందనుకోండి పెరుగు అది విరిగిపోయినట్టు అనిపిస్తుంది ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను మనము పెరుగు వేసే ముందు ఏం చేయాలంటే స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం అది హీట్ తగ్గాలి ఆనియన్స్ది తగ్గిన తర్వాత అప్పుడు మనం పెరుగు యాడ్ చేసుకోవాలి అప్పుడు విరిగిపోయినట్టు ఉండదు లేకపోతే వేడిపైన పెరుగు అలానే వేశారనుకోండి విరిగిపోతుంది ఇప్పుడు అలానే కొంచెం మనము ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే లెమన్ వేస్తే ఏంటంటే కొంచెం మనకి పుల్లపుల్లగా కారం కారంగా టేస్ట్ బాగుంటుంది అందుకని లెమన్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు అవి రెండు కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మీడియంలో పెట్టొద్దు హైలో పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా నాకు ఇక్కడ ఏమైందంటే కొంచెం కలర్ తక్కువగా అనిపించింది అందుకని నేను ఒక టూ త్రీ డ్రాప్స్ కలర్ యాడ్ చేశాను ఈ గ్రేవీలో మీరు కూడా కావాలంటే యాడ్ చేసుకోండి మీకు కలర్ సరిపోతే అవసరం లేదు నాకు ఎందుకు కొంచెం కలర్ తగ్గినట్టు అనిపించింది అందుకని యాడ్ చేశాను అది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా అలాగా ఉడికి ఉడికినట్టు అనిపిస్తుంది కదా మీకు అలా బబుల్స్ అంతా రాగానే మీరు ఆల్రెడీ రెడీ చేసుకున్న చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా దాన్ని కూడా వేసి కలుపుకోవాలి బాగా గుర్తుంచుకోండి ఓన్లీ మనము హై ఫ్లేమ్లోనే దీన్ని చేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టద్దు ఇప్పుడు నాకు ఇక్కడ అయితే టూ టూ త్రీ మినిట్స్ పట్టింది అంతే అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టలేదు అవి ఫ్రై అవ్వటానికి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి అప్పుడే దానికి బాగా పడుతుంది ఆ పెరుగు అదంతా కూడా అందుకని మీరు మర్చిపోవద్దు అక్కడే నుంచొని బాగా కలుపుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా మనకి రెడీ అయిపోయింది మీకు స్పూన్తో కలిపితే ఏమైనా ముక్కలు ఇరిగిపోతాయి అనుకుంటే కనుక ప్యాన్ని జస్ట్ మూవ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇక్కడ రెడీ అయిపోయింది దీంట్లోకి మనం లాస్ట్ వచ్చేసి కొత్తిమీర సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర అలానే మింట్ సన్నగా కట్ చేసుకోండి మింట్ ఆకులు మనకి ఇండియాలో అయితే చిన్నగా దొరుకుతాయి ఇక్కడ ఇయర్స్లో ఏంటంటే పెద్ద పెద్దగా ఉంటాయి ఆకులు అందుకని అవి కూడా కట్ చేసి నేను వేసాను కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి మొత్తము స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకోవచ్చు ఎందుకంటే ఆ ప్యాన్ హీట్ ఉంటుంది కదా ఆ హీట్ సరిపోతుంది అనమాట మనకి ఆ కొత్తిమీర ఉడకటానికి ఫ్రై అయిపోతుంది అలానే మింట్ వేసేసుకోండి మర్చిపోవద్దు దీన్ని ఇంకా రెడీ అయిపోయింది మనము డిష్ అవుట్ చేసుకుందాము తీసేసి మీరు కా మీకు దేంట్లో కావాలంటే దాంట్లో పెట్టుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ మనము వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా అయితే కొంచెం గట్టిగా అవుతుంది వేడివేడిగా తినండి అప్పటికప్పుడు చేసుకొని తినేసేయండి మనకి ఇక్కడ చికెన్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది నేను చిన్న డెకరేషన్ లాగా ఏం చేశానంటే దానికి పైన కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం మింట్ ఒక రెండు ఆకులు కూడా మింట్ కూడా వేసాను వేసేసి దానిపైన రెండు లెమన్స్ పెట్టాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు కూడా ట్రై చేయండి దీని మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చూసి చేయండి నెక్స్ట్ మనము చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము మనము రైస్ ఇక్కడ నేను కిలో చికెన్ అని చెప్పాను కదా రైస్ వచ్చేసి నేను టూ రైస్ కుక్కర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దీన్ని మనము వన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే రైస్ బాగా నాని బాగుంటుంది మీరు ఒకవేళ టైం సరిపోలేదు అనుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ అన్న నానబెట్టుకొని చేసుకోండి బాగుంటుంది నేను ఆల్రెడీ కడిగేసి రైస్ని నానపెట్టేశాను ఇది వన్ అవర్ ముందు నానపెట్టిన రైస్ నేను సైడ్కి పెట్టేసుకుందాం ఈ రైస్ని మనకి బాస్మతి రైసే యూస్ చేస్తే బాగుంటుంది చికెన్ దమ్ బిర్యానీకి అంటే బాస్మతి రైస్ చాలా వెరైటీస్ ఉంటాయి మీకు ఏది నచ్చితే అది రైస్ యూస్ చేయండి నేను ఇక్కడ ఏంటంటే మాకు యుఎస్లో దొరికింది రాయల్ బాస్మతి రైస్ అని దొరుకుతుంది అవి తీసుకొచ్చాను ఇవి చాలా పొడవుగా ఉన్నాయి బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనకి పొడవుగా ఉంటే బాగుంటాయి వీటిల్లో కూడా సైజెస్ ఉంటాయి కానీ చూసి తెచ్చుకోండి పొడవుగా ఉన్న రైస్ తెచ్చుకుంటే మీకు చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది మనం నెక్స్ట్ వచ్చేసి మనము రైస్ని బాయిల్ చేసుకోవాలి కదా దాంట్లో కావాల్సిన మసాలాలు అనమాట బిర్యానీ ఆకు రెండు నల్ల ఇలాచీ గ్రీన్ కలర్ ఇలాచి వచ్చేసి త్రీ తీసుకున్నాను దాల్చిన చెక్క వచ్చేసి నేను టూ స్మాల్ స్మాల్వి తీసుకున్నాను రాతి పువ్వు ఒకటి జావర్ త్రీ రెండు తీసుకున్నాను స్టార్ పువ్వు అంటారు కదా అది ఒకటి తీసుకున్నాను అలానే మనం సాజీరా లాస్ట్లో వచ్చేసి సాజీరా వచ్చేసి వన్ టీ స్పూన్ తీసుకున్నాను అనమాట అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ యూస్ చేశాను నేను అంటే ఫుల్గా వేయలేదు నేను దానికి తల కొట్టి అనమాట ఫుల్ అంటే మీకు కా ఎక్కువగా ఘాటుగా తినాలి అనుకుంటే కనుక వేసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే నేను చాలా మీడియం ఫ్లేవర్స్ కోసమని వేశాను మీకు కొంచెం ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం కొంచెం ఇంకా యాడ్ చేసుకోవచ్చు అలానే దాంట్లో లవంగాలు ఒక మూడు వేసుకున్నాను ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం మనం ముందే ఒక ప్లేట్లో తీసేసి పెట్టుకున్నాం అనుకోండి కన్ఫ్యూజ్ అవ్వదు మనం ఏమేమి వేసాము ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం లేదు అందుకని నేను ఇవన్నీ ప్లేట్లో తీసి పెట్టేసుకున్నాను ఒక సైడ్కి మనము నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాము ఇప్పుడు మనము టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద బౌల్ తీసుకుంటే బాగా ఉంటుంది ఉడుకుతుందనమాట రైస్ ఫ్రీగా ఉడకటం కోసం అన్నమాట నేను ఇక్కడ నాది రైస్ కుక్కర్ గిన్నె ఉంటే అది యూస్ చేస్తున్నాను ఇప్పుడు టూ గ్లాసెస్ రైస్కి మామూలుగా అయితే ఫోర్ గ్లాసెస్ వాటర్ యూస్ చేస్తాము అలా కాదు ఇక్కడ మనము సిక్స్ టు సెవెన్ గ్లాసెస్ యూస్ చేసుకోవాలి వాటర్ ఎందుకంటే ఆ వాటర్ మనమేం యూస్ చేయము జస్ట్ మనకి రాయి రైస్ బాయిల్ అవ్వటం కోసమే ఇప్పుడు అక్కడ వాటర్ పెట్టేసుకున్నా కదా అది వాటర్ హీట్ అయినాయి మనం ఇందాక చూపించిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ దీంట్లోకి సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ఎలా వేసుకోవాలి అంటే మనకి ఆ వాటర్ కొంచెం సాల్టీగా అనిపించాలన్నమాట అంతవరకు మనం వేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ ఈ వాటర్ని మనము బాగా బాయిల్ బాయిల్ అయ్యేలాగా పెట్టుకోవాలి మీకు ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఈ బౌల్ పెట్టేసుకోండి పొయ్యి పైన కెటిల్లో వాటర్ పెట్టేస్తే హీట్ అయిపోతే తొందరగా హీట్ అవుతాయి అనమాట కెటిల్లో వాటర్ ఆ వాటర్ హీట్ చేసుకొని దీంట్లో వేసేసుకోవచ్చు బౌల్లో వేసేసుకున్న తర్వాత మీరు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి జస్ట్ ఒక మనము ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసేస్తే అయిపోతుంది అది ఈజీ మెథడ్ అలానే నేను ఇక్కడ ఏం చేశానంటే ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ లెమన్ జ్యూస్ వేసాను అది ఎందుకు అంటే రైస్ మంచి కలర్ అంటే వైట్ కలర్ ఉంటాయి అంటే ఇప్పుడు మసాలాలు వేస్తే ఆ కలర్ ఈ కలర్ రాకుండా ఉండటం కోసం నేను వేసాను మనకి అసలు మల్లెపువ్వు టైప్లో ఉంటాయన్నమాట రైస్ అంత మంచి కలర్ ఉంటాయి మామూలుగా మామూలుగా మీరు ఎప్పుడన్నా రైస్ వైట్ రైస్ చేసుకున్నా కానీ అలా ఒక టీ త్రీ టు ఫోర్ డ్రాప్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనము ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ ఎందుకు అంటే రైస్ ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఉండటానికి విడివిడిగా రావటానికి రైస్ అందుకని మనం ఇక్కడ కొంచెం ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలానే వీటిల్ని బాగా మరగనియ్యాలన్నమాట వాటర్ మనకి ఇట్లాగా తెల్లుతున్నట్టు రావాలి ఇప్పుడు చూసారు కదా వీడియోలో అలా వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా రైస్ని ఆ రైస్ని వేసి బాయిల్ చేసుకోవాలి మొత్తము మనము టూ గ్లాసెస్ అని చెప్పాను కదా ఆ రైస్ని వేసేసుకుందాము ఇప్పుడు మనం రైస్ వేసేసిన తర్వాత ఏం చేయాలంటే మనం అక్కడే నుంచొని అది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలన్నమాట దీంట్లో ఏం చేస్తామంటే మనం ఎప్పుడైనా సరే కానీ దమ్కి వేసేటప్పుడు రైస్ని ఫస్ట్ సెవెంటీ పర్సెంట్ ఉడికిన రైస్ని వేసుకోవాలి ఇక్కడ చూడండి ఎంతలాగా బాయిల్ అవుతుందో ఒకసారి మీరు తీసి ఒక రైస్ తీసేసి చెక్ చేసుకోండి అది ఉడికిందా లేదా అనేది అంటే ఇప్పుడు మీరు రైస్ని చెక్ చేసినప్పుడు అది ఇలా ప్రెస్ చేస్తే విరగాలన్నమాట అలాగా అయిన తర్వాత మనము మనము ఫస్టే దమ్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ని ఆ ట్రేలోనే కొంచెము మనం పుదీనా కొంచెం కొత్తిమీర అలానే మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని అవి కూడా వేసుకోవాలి ఇక్కడ వేస్తే ఏంటంటే మనకి కర్రీలో అవి కొంచెం ఇట్లా ఉడికినట్టయి టేస్ట్ బాగుంటాయి అందుకని నేను ఇట్లా కర్రీలో కూడా వేస్తానన్నమాట కొంచెము ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ మనము రైస్ కూడా రెడీ అయిపోయింది అన్నాను కదా సెవెంటీ పర్సెంట్ మనకి రైస్ ఉడకాలి చెప్పాను కదా ఇట్లా పట్టుకుంటే మనకి రైస్ని ఇట్లా తునగాలన్నమాట అప్పుడు మీకు అది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికినట్టు మీకు ఒకటి చూపించుతాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియోలో చూడండి ఇప్పుడు రైస్ని నేను పట్టుకొని ఇట్లా తుంపినట్టు చేశాను అవి రెడీ అయిపోయింది సెవెంటీ పర్సెంట్ రైస్ ఆ విధంగా అనమాట ఇప్పుడు రెడీ అయింది ఆ రైస్ని మనము ఒక చిల్లుల గిన్నె కానీ చిల్లుల గంట కానీ ఉంటే దాంతో తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనకి దాంట్లో వాటర్ అవసరం లేదు ఈ గ్రేవీకి ఆల్రెడీ గ్రేవీలాగా ఉంది కదా దాంతోపాటు ఉడికిపోతుంది ఆ సెవెంటీ పర్సెంట్ రైస్ మీరు రైస్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి చేయి కాలకుండా వేడివేడిగా ఉంటుంది కదా అది చూసుకొని వేసుకోండి వేసిన తర్వాత ఏం చేయాలంటే మీరు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట రైస్ అంతా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి మనకి ఈక్వల్గా ఉంటే ఏంటంటే సగం ముడికి సగం ముడకనట్టు ఉంటుంది ఇది ఇప్పుడు మొత్తము రైస్ అంతా లేయర్గా వేసేసుకోండి చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకోండి మీకు ఒకవేళ అన్ఈక్వల్గా ఉంటే కనుక స్పూన్ తీసుకొని ఒకసారి లెవెల్ చేసేసుకోండి సరిపోతుంది మీకు ఎంత రైస్ కావాలనుకుంటే అంత రైస్ వేసుకోవచ్చు ఇప్పుడు నేను టూ వేసాను కదా అని మీరు టూ వేయాల్సిన అవసరం లేదు మీకు కావాలంటే త్రీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా అలాగా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఈక్వల్గా స్ప్రెడ్ చేసి పెట్టేసుకోండి దాని తర్వాత మనము కొత్తిమీర సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకోవాలి పైన ఇప్పుడు చూసారు కదా రైస్ చూడండి ఎంత వైట్గా అలానే ఉన్నాయి కలర్ చేంజ్ అవ్వకుండా అందుకే లెమన్ జ్యూస్ యాడ్ చేశాను నేను అక్కడ నెక్స్ట్ మనము ఇదంతా సెట్ చేసేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి బాగా ఫైన్గా చాప్ చేసుకోండి కొత్తిమీరని కొత్తిమీర వేసేసుకున్న తర్వాత మింట్ మింట్ మీకు ఆకులు కనుక చిన్నగా ఉంటే అలానే వేసుకోండి కొంచెం పెద్దగా ఉంటే కనుక కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ మనము ముందే ఫ్రై చేసేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని ఆనియన్స్ని కూడా మొత్తం అంతా ఈక్వల్గా వేసి పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ క్యాష్యూస్ కావాలి అనుకుంటే జీడిపప్పుని కూడా ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రై చేసి ఇక్కడ వేసుకోవచ్చు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం అది మొత్తం ఆనియన్స్ని ఫ్రై చేసింది వేసుకోండి కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ నేను ఇప్పుడు ఏం చెప్తా అంటే ఒక మీకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఇక్కడ మనకి హోటల్లో యూస్ చేస్తారది హోటల్ స్టైల్ లాగా ఉంటుంది ఇక్కడ లెమన్ వేసేసుకోవాలి మీకు ఒక నిమ్మకాయ పడుతుంది దీంట్లో ఒకటంటే ఒక హాఫ్ నిమ్మకాయ పడుతుంది అది వేసేసుకోవాలి అలానే కొంచెం పైన గీ స్ప్రెడ్ చేసుకోండి మొత్తము గీ వద్దనుకుంటే మీరు ఆయిల్ యూస్ చేయొచ్చు మోస్ట్ మనకి నెయ్యి వేసుకుంటే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇది సీక్రెట్ నాది వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే కొంచెం రోజ్ వాటర్ ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ని వేస్తాను ఇది హోటల్లో యూస్ చేస్తారు ఇలాగా మనకి రోజ్ వాటర్ని ఇలా రో రోజ్ వాటర్ని స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఈక్వల్గా ఈరోజు మనం ఇది అవెన్లో చేస్తున్నాం అనమాట మనం ఫస్ట్ అవెన్ ఏం చేయాలంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర ప్రీ హీట్ చేసుకోవాలి ప్రీ హీట్కి మనకి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది అంతలోపు మనము ఇది ఇది మనం ప్రీ హీట్కి ఫస్ట్ ఆన్ చేసి పెట్టేసుకోవచ్చు అంతలోపు మనం బిర్యానీ అంతా రెడీ చేసుకోవచ్చు అది ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో రైస్ అంతా ఉడికి మనం సెట్ చేసేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నాది ఇక్కడ ప్రీ హీట్ అయిపోయింది మాది అవెన్ ఇప్పుడు ఏం చేస్తానంటే కింద మనం అవంతి ఓపెన్ చేసేసి పెట్టుకోవాలి ఫస్ట్ దానిపైన కవరింగ్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్తో నేను కవర్ చేసేసుకున్నాను మనము ట్రేలో కదా పెట్టుకుంది రైస్ అందుకని అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసేసి మనం పెట్టుకోవాలి కొంచెం ఏంటంటే స్మెల్ అది పోకుండా ఉండేలాగా నీట్గా మనము కవర్ చేసుకోవాలి పైన చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి మామూలుగా అవెన్లో పెట్టుకునేటప్పుడు మనము స్టీల్ పి కూడా యూస్ చేయొచ్చు గిన్నెలు నా దగ్గర స్టీల్ది ఉంది కానీ బాటమ్ అది కొంచెం పల్చగా ఉంది మాడిపోయిందని చెప్పేసి నేను ట్రేలో చేశాను ఇప్పుడు మనం ట్రేలో పెట్టేసుకోవాలి ఫోర్ ట్వంటీ ఫైవ్ దగ్గర పెట్టి మనము ఒక ట్వంటీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనము హీట్ చే కుక్ చేసుకోవాలి అది కుక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఫోర్ హండ్రెడ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అక్కడ వచ్చేసి ఫోర్ హండ్రెడ్లో వచ్చేసి థర్టీ మినిట్స్ మనము ఉడికించుకోవాలి అప్పుడు మీకు చికెన్ బాగా ఉడికిపోతుంది మంచిగా అసలు వాటర్ వాటర్గా అట్లా జ్యూసీ జ్యూసీగా బాగుంటుందన్నమాట ఇక్కడ అయిపోయింది అది మొత్తం ఓవరాల్గా నేను ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ మినిట్స్ పెట్టాను అవెన్లో ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది చికెన్ బిర్యానీ ఒకసారి చూడండి మీకు చూపించుతున్నాను ఎలా ఉందో చూడండి మనకి రైస్ ఉడికిపోయింది గ్రేవీ అంతా కూడా మంచిగా వచ్చేసింది చికెన్ కూడా చాలా బాగా ఉడికిందనమాట అసలు ఇట్లాగా పట్టుకుంటే మెత్తగా ఈజీగా వస్తుందనమాట చాలా బాగా ఉడికి ఉడికిపోయింది చూసారు కదా మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇది నా స్టైల్ మీకు నచ్చితే కనుక ట్రై చేసి చూడండి దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఏ డౌట్ ఉన్నా కానీ ఒకసారి డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అన్నీ చూసి చెక్ చేసుకొని ఆ విధంగా చెయ్యండి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనది చికెన్ గీ రోస్ట్ అనమాట ఇవి చాలా వెరైటీస్ చేస్తారు గీ రోస్ట్ అని చెప్పేసి నేను నా స్టైల్లో చేసి చూపించుతున్నాను ఈరోజు మీకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసి గీ వేసుకోవాలి మనం కంప్లీట్గా నెయ్యితోనే చేస్తామన్నమాట దీన్ని అయితే నేను టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అలానే ఒక వన్ టీ స్పూన్ నూనె వేసాను ఎందుకు అంటే నెయ్యిలో వేసినప్పుడు అది కొంచెము మాడిపోయినట్టు అవుతుంది కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే మనకి నెయ్యి నెయ్యిలో ఫ్రై చేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు మాడిపోదు అందుకని నేను ఒక వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మనకి నెయ్యి హీట్ అయిపోయింది హీట్ అయిపోయిన తర్వాత మనము ఆల్రెడీ ముందే కలిపి పెట్టుకున్నాం కదా చికెన్ని ఒక వన్ అవర్ ముందు నానపెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేసి మనం నెయ్యిలో వేసుకోవాలి నెయ్యిలో వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట నెయ్యి నెయ్యిలో వేసిన తర్వాత చెప్పాను కదా తొందరగా మాడిపోతుంది అని మనం దగ్గర ఉండి కలుపుకుంటూ అన్ని సైడ్స్లో మనకి చికెన్ అనేది ఉడికేలాగా కలుపుకోవాలి దగ్గరుండి బాగా కలుపుకోవాలి ఇది మనం అటు ఇటు వెళ్ళామంటే మాడిపోతుంది టేస్ట్ బాగోదు మనం దీన్ని ఇప్పుడు సాంబార్లో తినొచ్చు సైడ్ డిష్గా తినొచ్చు లేదు అంటే కనుక మనకి చికెన్ బాగా ఇష్టంగా ఉన్న వాళ్ళైతే కనుక దీన్ని స్టార్టర్గా తినొచ్చు అసలు అది ఫ్రై అవుతుంటేనే తినేస్తూ ఉంటారు కొంతమంది ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళయితే గీలో కాబట్టి మీకు స్టార్టర్గా అయితే బాగుంటుంది ఇంటికి ఎవరన్నా గెస్ట్ వచ్చారనుకోండి వాళ్ళకి స్పెషల్గా ఏం చేయాలి మీకు రొటీన్గా చికెన్ ఇవే రో రొటీన్గా పెట్టేవే కదా అని అనుకుంటే కనుక ఇది ఈ రెసిపీ ట్రై చేయండి అసలు చాలా నచ్చింది మీకు చాలా బెస్ట్ కాంప్లిమెంట్స్ వస్తాయి ఇది ట్రై చేసి చూడండి అలానే మనం మధ్య మధ్యలో మాత్రం కలుపుకుంటూ ఉండాలి మర్చిపోవద్దు మీరు సరిగ్గా కలపలేదు అనుకోండి అన్ని సైడ్స్లో చికెన్ ఉడకదు మనం దగ్గరుండి కలుపుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఈ కర్రీకి మనం దగ్గరుండి కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇంకా ఏంటంటే గీ కావాలి అనుకుంటే కూడా మధ్య మధ్యలో యాడ్ చేసి చేసుకోవచ్చు మామూలుగా అయితే నేను ఇది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకు ఇంకా సిమ్లో పెట్టుకొని మనము స్లోగా ఒక వన్ అవర్ వరకు కూడా చేసుకోవచ్చు అలా కూడా కానీ నేను కొంచెం ఫాస్ట్గానే చేసేసాను ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఎంత ఒక కిలోనే కదండి ఎక్కువ లేదు కదా అందుకని నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది మనం ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ ఫ్రై అవుతూ ఉంది కదా నేను ఏం చేశానంటే మధ్యలో కూడా మళ్ళీ ఒక ఒక టీ స్పూన్ నెయ్యి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉన్నానమాట ఎందుకు అంటే అది గీ రోస్ట్ చికెన్ కాబట్టి మనకి నెయ్యి బాగానే పడుతుంది ఇప్పుడు ఇక్కడ ఫ్రై అవుతూ ఉంది కదా మీరు సిమ్లో పెట్టుకోండి కొంచెము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయండి నేను ఇందాకే చెప్పాను కదా దీంట్లో గీ రోస్ట్ మనము నెయ్యితో చేస్తున్నామని చెప్పేసి అందుకనే మసాలాలు అన్నీ కూడా కొంచెం మామూలు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి నెయ్యితో ఏంటంటే మనకి కారము కానీ ఘాటు కానీ అనేది తగ్గిపోతుంది అనమాట నెయ్యిలో ఫ్రై చేసుకుంటే అందుకనే చెప్పి నేను కొంచెం అన్నీ ఎక్కువే వేసాను చూడటానికి కూడా చాలా బాగుంది కలరు తినందని నాకే కొంచెం చూస్తే ఎందుకో టెంప్టింగ్గా అనిపించింది చూడటానికి ఆ కలర్ అంతే కానీ నాకు చికెన్ తినాలని కాదు నేను ఈసారి ఇప్పుడు నెక్స్ట్ టైం మాత్రం ఆలుతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఆలుని ఇలా మ్యారినేట్ చేసేసి నెయ్యిలో ఫ్రై చేస్తే ఎలా ఉంటుందా అని చెప్పేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ రెడీ అయ్యింది ఇంకొక ఫైవ్ మినిట్స్ మనకి ఉడికితే సరిపోతుంది ఎయిటీ పర్సెంట్ ఉడికింది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి మనము ఫ్రై చేసుకుందాము దీంట్లోకి కొంచెం మనము కరివేపాకు వేసుకున్నాము ఫస్ట్లో వేసుకుంటే ఏంటి అంటే అది నెయ్యిలో కదా అంత ఫ్లేవర్స్ అంతా పోతాయి నేను అందుకని లాస్ట్లో వేస్తున్నాను కరివేపాకు ఆ స్మెల్ చాలా బాగుంటుంది లాస్ట్లో వేస్తే కర్రీకి అలా పట్టేసి ఉంటుంది అన్నమాట ఫస్ట్లో వేసేస్తే మనకి ఆ నెయ్యి డామినేట్ చేస్తుంది అందుకని లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను నేను మీకు కరివేపాకు కరివేపాకు కూడా తినేయాలి పిల్లలు అనుకుంటే కనుక చాలా సన్నగా ఫైన్గా చాప్ చేసి వేసేసేయండి వాళ్ళు తినేస్తారు మామూలుగా మనమే తినం పెద్దవాళ్ళమే తినాం కదా కరివేపాకుని అందుకని నేను ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి మా పిల్లలు కూడా తినాలి అన్నట్టు ఫైన్గా చాప్ చేసేసి వేసేస్తా అసలు వాళ్ళకి తెలియదు అది కరివేపాకు అని తెలియదు ఏం తెలియదు తినేస్తారు వాళ్ళు ఇప్పుడు అక్కడ కరివేపాకు వేసేసుకున్నాం కదా వేసి కొంచెం కలుపుకోవాలి మనము కలుపుతూ ఉండాలి మర్చిపోవద్దు మీరు మధ్య మధ్యలో మాత్రం కలుపుకోండి లేకపోతే మీకు ఆ కింద అడుగున ఉండే గ్రేవీ మిగిలిపోతుంది కదా అది కలర్ చేంజ్ అయిపోయి మనకి నల్లగా వచ్చేస్తుంది మనకి నల్లగా రాకూడదు అంటే కనుక కలుపుకుంటూనే ఉండాలి ఇక్కడ మనకి చికెన్ ఉడికిందా లేదా అని మా హస్బెండ్ అడుగుతున్నాను చూడండి ఒకసారి పట్టుకొని చూడండి అంటే అది ఉడికిందిలే నువ్వు ఇంకా ఏం చేయొద్దులే అని చెప్పి చెప్తున్నారనమాట నాకు సైడ్ నుంచొని ఇది రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో వచ్చేసి మనము కొంచెము కొత్తిమీర కలర్ఫుల్గా ఉండటం కోసం అనమాట నేనే ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేశాను మళ్ళీ ఒక టీ స్పూన్ నెయ్యి ఇది మొత్తం నెయ్యితో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అసలు ఆయిల్ అనేది ఇంకెక్కడ యూస్ చేయద్దు స్టార్టింగ్లో వేసింది తప్ప ఇంకా మనం అసలు ఎక్కడే కానీ ఆయిల్ అనేది యూస్ చేయమన్నమాట కంప్లీట్ ఇది నెయ్యితోనే తింటాము పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి బాగా నచ్చుతుంది మనకన్నా ఎక్కువగా ఇప్పుడు నెయ్యి ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళకైతే అసలు తినరు ఏంటి ఇంత నెయ్యి అని అనుకుంటారు కానీ ఇది పిల్లలకి చాలా ఇష్టపడతారు మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి పెట్టండి ఎలా ఉందో నాకు చెప్పండి కామెంట్స్లో ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది నేను ఇంకా లాస్ట్లో వచ్చేసి ఏం చేస్తానంటే అంటే కొంచెం కొత్తిమీర వేస్తాను ఫైన్గా చాప్ చేసుకుంది అలానే చికెన్లో ఎప్పుడైనా కానీ రెండు మనకి పుదీనా ఆకులు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది లాస్ట్గా కొంచెం నేను ఒక టూ ఆకులు కట్ చేసేసి వాటిని కూడా వేసేసాను టూ పుదీనా ఆకుల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి అవి కూడా వేసిన తర్వాత నేను ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంచాను ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ కూడా మంచిగా చికెన్కి పట్టాలి అని చెప్పేసి వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి దీనికి మనకి నాన్ స్టిక్ ప్యాన్స్ అయితేనే బాగుంటాయి అడుగంటకుండా నాన్ స్టిక్ ప్యాన్ కానీ మనకి మూకుళ్ళు ఉంటాయి కదా ఇనుప మూకుళ్ళు వాటిల్లో కానీ బాగుంటుంది స్టీల్ వాటిల్లో అదైతే మాడిపోతుంది అనమాట అందుకని నేను ఇక్కడైతే నాన్ స్టిక్ యూస్ చేశాను బాగా మంచిగా ఫ్రై అవుతుంది అని చెప్పేసి మాడిపోకుండా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మంచిగా కలర్ రెడ్ రెడ్గా అక్కడక్కడ గ్రీన్గా చూడటానికి చాలా బాగుంది ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది దీన్ని మనము డిష్ అవుట్ చేసుకుందాము నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఆ కాయిల్స్ ఉంటాయి కదా అవి ఆ హీట్కి ఉడుకుతుంది అనమాట ఇంకా అందుకు అలానే ఉంచేశాను ఇది సాంబార్తో తిన్నా బాగుంటుంది మనకి రసంతో తిన్నా కూడా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను దానికి ఆ గ్రేవీ ఉంది కదా దాన్ని కూడా నీట్గా అంతా తీసి వేసుకోండి బౌల్లో చాలా బాగుంటుంది అది ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది నెయ్యితో కదా చేసింది అందుకని లాస్ట్లో కొంచెం పైన కలర్ఫుల్గా ఉండటం కోసం కొంచెం కొత్తిమీర వేసాను అలానే రెండు ఆకులు పెట్టాను పుదీనా ఆకులు ఒక లెమన్ లెమన్తో డెకరేట్ చేశాను అయితే మీకు ఏదన్నా డౌట్ ఉంటే కనుక దీంట్లో గరం మసాలాలు కానీ వీటి మెజర్మెంట్స్ కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి అది చెక్ చేసుకుంటూ చేసుకోండి ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే కనుక జస్ట్ ఏం చేస్తారంటే ఒక పేపర్ పెన్ తీసుకొని దానిపైన మొత్తం రాసేసేయండి రాసుకొని ఆ విధంగా అవి చూసుకుంటూ కలుపుకోండి బాగుంటుంది కంపల్సరీ వన్ అవర్ మాత్రం అప్పుడే మసాలాలు అవి బాగా పడతాయి ఇవన్నీ మన డైనింగ్ టేబుల్ అవన్నీ సెట్ చేస్తున్నాము కర్రీస్ తెస్తున్నాము సో ఇక్కడ చికెన్ కర్రీ చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ ఫ్రైడ్ విత్ గీ అండ్ ఆల్ అదర్ డ్రిసెస్ ఆర్ అరేంజింగ్ బై పిల్లలు బాగా గోలగోల చేస్తున్నారు సో వాళ్ళు కూడా చూడండి వీడియోలో చూపిస్తున్నారు ఇది చికెన్ ఫ్రై అని ఇది చికెన్ సిక్స్టీ ఫైవ్ అని సో అవన్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టి టేస్ట్ చేసి మన వ్యూవర్స్కి చెప్పాలని మన ప్లాన్ అనమాట సో అది వీటితో పాటు మన బిర్యానీ కూడా రావాలి బిర్యానీ కూడా తీసుకొస్తాము సో బిర్యానీ స్పెషల్ టేస్ట్ కదా మనకు ఇండియన్స్ అందరికీ సో ఇవి అనమాట మనము తెచ్చిన త్రీ కర్రీస్ ఇక్కడ టేబుల్లో ఉన్నాయి చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అవి టేస్ట్ చేస్తాము తర్వాత సో ఇవన్నీ పిల్లలకి నాకు ఒక్కొక్క స్పూన్ టూ స్పూన్స్ అట్లా పెట్టుకొని ట్రై చేస్తున్నాము అవన్నీ చూద్దాము మరి మన చికెన్ డిషెస్ టేస్ట్ ఎలా ఉండబోతుందో అలాగే మన పిల్లలకి నాకు నచ్చుతాదా లేదా అనేది టేస్ట్ ఏ విధంగా అనేది చూద్దాము ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడూ చేయలేదు చికెన్ బిర్యానీ ఫస్ట్ టైం చేస్తున్నాము సో వీఆర్ ఎక్సైటెడ్ టు టేస్ట్ దట్ హలో గైస్ దిస్ ఈజ్ చికెన్ గీరోస్ట్ సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై దిస్ వెరీ ఎంఏ ఐ లైక్ దిస్ యూ గైస్ ఆల్సో ప్లీజ్ ట్రై ఇట్ లెట్ మీ ట్రై వన్ మోర్ హ్యాపర్టైజర్ చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది అండ్ ఐ వాంట్ యూ ట్రై సమ్ బిర్యానీ సూపర్గా ఉంది ఇది మాత్రము సో ఆఫ్టర్ టేస్టింగ్ దిస్ వర విదర్ ఆల్సో విల్ టేస్ట్ ఆఫ్టర్ దాట్నా సో దిస్ బిర్యానీ చికెన్ బిర్యానీ మసాలాలు బాగా టేస్ట్ బాగా కనపడుతుంది ఆ మసాలా టేస్ట్ దాంతోపాటు కొద్దిగా హాట్గా ఇప్పుడే దించడం వలన అరోమా ఉంది కదా అద్భుతంగా ఉంది నాకు తెలిసి ఇటువంటి బిర్యానీ ఎక్కడ దొరకదు గైస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన రెసిపీస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి

Chicken, chicken, beef fry. Yummy. Nathan, right this is chicken sixty-five. I'm going to try it. Yum yum. This is uh, a wolf chicken, mm -hmm. and I'm going to try. It. Yum yum. Mm. Yummy.

అద్భుతంగా ఉంది చికెన్ ఎప్పుడో తినను నేను ఎప్పుడో సరే తింటా అబ్బాబ్బా చాలా చాలా బాగుంది హలో గైస్ అది మన చికెన్ రిసీ టేస్టింగ్ ఈరోజు మనము సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చికెన్ బిర్యానీ కానీ మన చికెన్ కర్రీ కానీ చికెన్ సిక్స్టీ ఫైవ్ అండ్ చికెన్ గీ రోస్ట్ ఏ దానికి అదే టేస్టు ఏ దానికి అదే ఎక్స్ట్రాడినరీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎస్పెషల్లీ గీ చికెన్ రోస్ట్ మీరు మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మీ బంధువులు వచ్చినప్పుడు కంపల్సరీ అది చేసి టేస్ట్ చేయండి మన రెసిపీస్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి జస్ట్ డిస్క్రిప్షన్లో ఫాలో అవ్వండి హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ మ్యాక్సిమమ్ ఆ కర్రీ చేయడము సో ఎవ్రీ వన్ విల్ ఎంజాయ్ దట్ వన్ సో మీరు తప్పకుండా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మన ఛానల్కి థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మై తెలుగు షాప్ పీకల్స్